తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పిసిసి చీఫ్ ఎంపిక కొలికొచ్చినట్లే కనిపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఏఐసిసి పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపడంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఇస్తారని సమాచారం అందుతోంది. ఈ నెల చివరి వరకే మంచి రోజులు ఉండడంతో ఆగస్టు చివరికల్లా మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. అయితే ఈసారి క్యాబినెట్లో ఆ రేసులో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఉంటారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. దేశంలోని యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన రోహిత్కు బెర్త్ ఖాయమని ఏఐసిసి వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రంలో బ్రాండ్, రోహిత్ తండ్రి అంటే మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో జోష్ పెంచారు. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరి మరీ తన కుమారుణ్ణి మెదక్ స్థానం నుంచి గెలిపించుకొని తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మరోవైపు మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాకముందే సామాజిక సేవలో యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. ఇటు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు రోహిత్. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న మైనంపల్లి రోహిత్కు యూత్ కోటాలో మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారని సమాచారం. అటు రోహిత్ కూడా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. దీంతో రోహిత్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే అటు మెదక్, ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి మంచి జోష్ వస్తుందని ఏఐసిసి భావిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తుండడం, విద్యాధికుడు కావడం, ఎన్నో గోల్డ్ మెడల్స్, డాక్టరేట్స్ పొంది సామాజిక నియోజకవర్గంలో కూడా భారీగా అభివృద్ధి పనులు చేస్తున్న మైనంపల్లి రోహిత్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అండదండలు కూడా మైనంపల్లి రోహిత్కు ఉన్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు మైనంపల్లి రోహిత్పై ఉండడంతో క్యాబినెట్లో రోహిత్కు బెర్త్ ఖాయమని, అది కూడా కీలక శాఖ ఇస్తారని తెలుస్తోంది.